నాకు ఐ వాంట్ టు గివ్ దమ్ ద బెస్ట్ అన్న అంతమించలేదు. ఏఎస్ మూర్తి గారు, లక్ష్మీనారాయణ గారు నిన్న మొన్న వచ్చారు. నాకు తెలిసిన మూడో వ్యక్తి, అత్యుత్తమమైన వ్యక్తి, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, పెద్దన్న, హితుడు, మిత్రుడు, సన్నిహితుడు తనికెళ్ళ భరణి గారు. ఎందుకంటే ఆయనలో నేను, ఆయన సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే పరిచయం నాకు. ఆయన యువభారతికి వస్తే నేను యువభారతికి వెళ్ళా, ఆయన తమ్ముడి కింద. ఆయన నాటకాలు వేసేటప్పుడు మేము ఆయన ఫ్యాన్ కింద ఉండేవాళ్ళు. 18 ఏళ్ల వయసులో 65 ఏళ్ల ముసలి మామగారు వేషం వేసి పొట్టు అయి పొట్టు అని ముగింపు లేని కథలో ఓ బ్యాగ్ తీసుకొచ్చి నాటకంలో వేసినప్పటి నుంచి ఆయన ఫ్యాను. ఆయన రైటర్గా ఉన్నప్పుడు నేను ఫాలో అయ్యా, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు నేను ఫాలో అయ్యా. ఎవ్రీడే ఒక యూ కెన్ సే ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ తనికెళ్ళ భరణి గారిని. జనరల్గా మేనేజ్మెంట్ పాఠాలన్నీ ఇంగ్లీష్లో అవుతూ ఉంటాయి, సెమినార్స్ అన్నీ అలా కాకుండా తెలుగు భాష మీద మమకారంతో తెలుగులో మొదలుపెట్టాం. వీళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్, వీళ్ళందరూ చరిత్రలో మిగిలిపోతున్న వాళ్ళు. ఇప్పుడు మరి కాసేపట్లో ముగింపు సమావేశం కూడా జరగబోతుంది. సో తనికెళ్ళ భరణి గారు ఫస్ట్ ఆయన అనుభవాలు, ఆయన ఉద్దేశంలో నాయకత్వము, ఆయన ఏదైనా మాట్లాడచ్చు. మాట్లాడిన తర్వాత ఒక ఆయన ఇష్టం వచ్చినంతసేపు నేను మళ్ళీ ఇన్న డౌట్ పెట్టను. దాని తర్వాత నిన్నట్లాగా మనం కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం, ఎక్కువ వద్దు. అర్థమైందిగా? నైస్ సార్, నమస్తే. ముందుగా మంచి భవిష్యత్తు నిర్మించుకోబోయే మీ అందరికీ అభినందనలు. ఫస్ట్ జనరల్గా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటివి నాకు, అంటే నేను క్లాసులకి వెళ్ళి అటెండ్ చేసి ఏదో చెప్పడం నాకు నిజంగా అలవాట్లేదు. ఏదో నాకు తోచింది చెప్పడమే తప్ప దానికి సిస్టమాటిక్ ఒక పద్ధతి ఏం లేదు. వాట్ ఎవర్ ఐ ఫీల్ జస్ట్ ఐ విల్ స్ప్రెడ్ అట్లాగా. రెండోది ఏంటంటే ప్రదీప్ నాకు చాలా ఆత్మీయుడు, వాడే చెప్పినట్టు ఇవాళ లాస్ట్ డేట్ ఎట్టి పరిస్థితులు అంటే ఇంకా ఒక నేను ఇండస్ట్రీకి కాదు జస్ట్ బీకామ్ చదువుతున్న రోజుల్లో ఇలాగే 4 ఇంటికో 12 ఇంటికో ఎప్పుడో తెలుగులో రికామి అనే పదం ఉంది, ఎవరికైనా తెలుసా? వేగబాండ్ అని అర్థం, వేస్ట్ ఫెలో. అది అలా తిరుగుతూ చూస్తే కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎదురుగుండా నేను ఇంకో మిత్రుడు కూడా ఉన్నాను. మా చేతిలో మొక్కబొట్టేదో దాన్ని మొక్కజొన్న పొత్తు తింటూ చూసాం. ఏదో తెలుగు కృష్ణదేవరాయ ఆంధ్ర భాష అంటే తెలుగుకు సంబంధించింది అని లోపలికి వెళ్ళేటప్పుడు వీడున్నాడు. ఏం జరుగుతుందంటే ఒక అప్పటికప్పుడు లేచి ఒక స్పాంటేనియస్గా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. అది అక్కడ స్కీమ్ ఏదో తెలుగు భాష మీద జరుగుతుంది. ఓ డబ్బాలో అన్ని పేపర్లు చిన్న చిన్న బిట్స్ రాసి ఉన్నాయన్నమాట. నేను అనగానే అనే నువ్వు కూడా అన్నాడు. సరే ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి అది తీసేటప్పుడు అతుల్ బిహారీ వాజ్పేయి అని, అందులో ఏ సబ్జెక్ట్ వస్తే దాని మీద 2 మినిట్స్ మాట్లాడాలన్నమాట. అప్పట్లో ఆయన చాలా, ఆయన స్పీచ్ కూడా నేను వినడం తటస్థించింది. జనాకర్షణలో అటల్ బిహారీ వాజ్పేయి యావత్ భూగోళానికి బహుశా ఆయన వారసత్వమే మోడీ కూడా వచ్చినట్టుంది. చక్కటి భాష, మంచి జోకులు, తన మీద తన కూడా జోకు వేసుకునే వ్యక్తిత్వం. ఒక చాలా గొప్ప విషయాన్ని చాలా సింపుల్గా గుచ్చుకునేలా చెప్తాడు. అవన్నీ నాకు బాగా ఇష్టం. అదే గకీగా నాకే రావడం రాసి నేను 2 నిమిషాలు మాట్లాడా, ఒక బెల్ నొక్కుతారు అప్పుడు అయిపోతుంది. బెల్ నొక్కగానే అయిపోయింది. నాకు బహుమతి వచ్చినట్టుంది. అది మొదటి బహుమతి, ఏ బహుమతి నాది, అది పుస్తకం. అది ఒక చాలా చాలా మంచి పుస్తకం. అది కన్నడ మూలం అదేమాట. కూవెంపు అనే ఒక ప్రసిద్ధ కన్నడ రచయిత రాసిన ఒక వయలిన్ ఇస్ట్ జీవితం అన్నమాట. అది చిన్నది చిన్నదే,
చాలా తమాషాగా దాన్ని లాస్ట్ ఇయర్ రికలెక్ట్ చేసుకుని ఆ పుస్తకాన్ని దాదాపు ప్రకాష్ రాజుకి చెప్పి 3 ఏళ్ల క్రితం అలా ఆ పుస్తకం నా దగ్గర మిస్ అయిపోయింది, అది కావాలి నాకు అని కన్నడ రాష్ట్రంలో లేదా కనీసం ఒరిజినల్ని తెప్పించుకుందాం అనే క్రమంలో నాకు కాకినాడలో ఒక అతను దాని మీద 1 రూపాయి అని ఉంటుందంతే, అది నాకు 100 రూపాయలు కమ్మాడు. అయినా సరే 100 రూపాయలు అయినా సరే అనుభూతి 100,000 రూపాయలది కాబట్టి అని కొనుక్కున్నాను. బాగుంది తమాషాగా తెలుగులో ఏదైనా అల్టిమేట్గా చాలామందికి. జర్మనీ వెళ్ళినప్పుడు నేను ఒక మంచి మ్యూజియంకి వెళ్ళి అక్కడ వస్తువులు ఏమిటి, ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే మన మ్యూజియంకి వెళ్ళినప్పుడు అలా బల్ల ఉందనుకో, దాని మీద వేరే భాషలో ఏదన్నా ఉందనుకోండి, దాని మీద ఇలా అనుకుని సిగరెట్ కాల్చి చాయ్ తాగి వెళ్ళిపోతాం. ఆ తర్వాత నెపోలియన్ దీని మీద అన్నం తిన్నప్పుడు గుండె పగిలిపోతుంది, అయిపోయి దీన్ని మనం కూర్చున్నామా అని. కాకపోతే అక్కడ ఎక్కడ ఇంగ్లీష్ ఉండదు. జర్మనీ కానీ వేరే చాలా యూరోపియన్ కంట్రీస్ అంటే 200 కిలోమీటర్ల లేదా 400 కిలోమీటర్ల దూరంలో ఇంగ్లాండ్కి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎక్కడ ఆ భాష మాట్లాడరు ఇంగ్లీష్. మనం దాస్యం కారణంగా మనం ఇంగ్లీషే మాట్లాడతాం, మనకు అందో తప్ప అర్థం కాదు. ఈ భాష గురించి ఒక జోక్ చెప్పి తర్వాత ఇంటరాక్షన్, ఐ డోంట్ గో ఫర్ కంటిన్యూస్ స్పీచెస్. తెలుగు భాష మీద గతంలో కూడా చెప్పిన జోకే, బట్ నాకు దానికన్నా జోక్ పక్కన పెడితే భాష పాఠశాల ఉంది కదా, వేజేళ్ల సత్యనారాయణ గారిని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆయన, ఊరుమ్మడి బతుకులు అని సినిమా తీశాడు. ఊరుమ్మడి బతుకులు అది స్టేట్ అవార్డు వచ్చినట్టుంది, అది నంది అవార్డు వచ్చిందేమో, లేకపోతే మా గురువు గారు రాళ్లపల్లి గారు ఆయనలో ఉన్నారు. ఆ కారణంగా నేను పశుమామల షూటింగ్కి వెళ్ళి వచ్చా. ఏదేమైనా డబ్బింగ్కి ముందు అది ఊరుమ్మడి కమ్మరిశాల ఇట్లా ఏదో మొదలవుతుంది, దానికి జగ్గయ్య గారిని పిలిచారు. జగ్గయ్య గారి గురించి బహుశా ఈ తరం వాళ్ళకి తక్కువ తెలిసి ఉండొచ్చు, అతను అద్భుతమైన ప్రతినాయకుడు, విలన్, గంభీరమైన కంఠం, కంచు కంఠం అనేవాళ్ళు జగ్గయ్య గారిని, కొంగర జగ్గయ్య. గతంలో ఆకాశవాణిలో న్యూస్ చదివేవాడు ఆయన. తెలుగు చలనచిత్ర సీమకు సంబంధించి 3 దగ్గర మంచి మంచి లైబ్రరీస్ ఉన్నాయి. 1 జగ్గయ్య ఫస్ట్, 2 షావుకారి జానకి, 3 తనికేళ్ల భరణి. కాకపోతే అందులో జగ్గయ్య గారు పొద్దున 11 వచ్చేవాడు, సాయంత్రం 6 వెళ్ళిపోయేవారు, చదువుకునేవారు అంతే. జగ్గయ్య గారు ముందు వాయిస్ ఓవర్ చెప్పడానికి పిలిపించారు. వాయిస్ ఓవర్లో చూపించాడు, ఈసారి ఇక్కడ ఇదండి స్క్రిప్ట్ అంటే లోపల అని ఆయన మామూలు అంటేనే అదిరిపోతుంది అంత వాయిస్. సరే స్క్రీన్ రన్ అవుతుంది, అది ఊరుమ్మడి కమ్మరిశాల అన్నాడు ఫస్ట్ లైన్. కట్ 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 అన్నాడు డైరెక్టర్. ఎందుకు అన్నాడు జగ్గయ్య గారు. పెద్ద ఆర్టిస్టులకి జనరల్గా అంటే మీకు తెలుసో తెలీదో మామూలు చే ఎందుకంటే ఆయా చెప్తున్నా కదా అంటాడు చిన్న ఆర్టిస్ట్ అయితే. సరే సార్ అని పెద్దవాటి ఇస్తే దగ్గరికి వచ్చి చెప్తారన్నమాట, లేకపోతే వాడటి నుంచి అటే వెళ్ళిపోతాడు కాబట్టి. సరే దగ్గరికి వచ్చి ఏం లేదండి, మీరు ఊరుమ్మడి కమ్మరి శాల అన్నారు, ఇన్ఫ్యాక్ట్ ఇది ఊరుమ్మడి కమ్మరి శాల అన్నాడు. వెంటనే అది కమ్మరి శాలే, వంట శాల, పాట శాల, కమ్మరి శాల, నీకు రాకపోతే వచ్చాక నన్ను పిలు అని వెళ్ళిపోయాడు. అది కదా అంచేత ఇది పాఠ శాల అంటే ఒక అక్షరంతో ఒక సిలబల్తోటి మొత్తం అర్థమే మారిపోయే భాష మనది. భాష సందర్భం వచ్చింది కాబట్టి తెలుగులో తెలుగు భాషలో మాట్లాడడం అయితేనేమి, తెలుగు సంస్కృతి ఇది అతి ప్రాచీనమైనది, మనం చాలా గర్వపడాలి ఇలాంటి భాష మాట్లాడుతున్నందుకు.
ఇంత సొగసున్న భాష, ఇన్ని చమత్కారాలున్న భాష, ప్రపంచంలో అవధానం కానీ పద్యం కానీ ఇంక ప్రపంచంలో ఏ భాషలోనూ దెర్ మే బీ పోయిట్రీ, కవిత్వం ఉంది, సానెట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, పద్యం ఒక గణాలతోటి పద్యం ఉన్న భాష సృష్టిలో ఎక్కడా లేదు. అడిగేదనని కడువడి జనుని అడిగిన తన మగడను ఉడుగడని ఎడనుడుగన్ వెడవెడ సిడిముడి తడవడ అడుగుడు అడుగుడదు జడిమ అడుగుడు నెడలన్. ఇది ఇలాగా ఒక ఒక భావాన్ని చిన్న చిన్న పదాలతోటి కళ్ళు తిరిగిపోయేలా పోతన రాశాడు. పోతన భాగవతంలో విష్ణుమూర్తి గజేంద్ర మోక్ష సన్నివేశంలో సిరికించప్పడు శంకుచక్రయుగము చేదో ఈ సంధింపడ అలా వచ్చేస్తున్నాడు. ఎందుకంటే వీడు అలా పిలిచిన వాడు అలాంటి వాడు, నీవే తప్ప ఇతఃపరం వేరుగా అని ఇతను పిలిచాడు. అన్నీ వదిలేసి అతను వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇదేంటి చెస్ మధ్యలో ఆడుతూ ఇంత ఏమిటి అర్జెంటుగా వెళ్ళిపోతున్నాడు. శ్రీకుచోపరిచే లాంఛలమైన వీడు కొంగు కూడా అలా పడుకుపోతున్నాడు ఆ హడావిడిలో. అప్పుడు అంత జనరల్గా అర్జెంటుగా అడగాల్సి వస్తే భార్య కంగారు పడి ఎక్కడికి ఎడుతున్నారు, అది ఏమిటండి ఎవరు ఏమైంది, ఈ కంగారుని అడిగేదనని అడువడి జనుని అడిగిన తన మగడ నుడుగడని ఎడనుడుగని వెడవడ సిడిముడి తడబడు అడుగుడు అడుగుడదు జడిమ అడుగుడు నెడలన్. ఆ మొత్తం ఆ వ్యవహారాన్ని అంతా పదంలో పెట్టేశాడు పోతన భాగవతాన్ని. ఇలాంటివి మనకి కనీసం ఒక 100,000 కావ్యాలు ఉన్నాయి, 100 కాదు 1,000 కాదు 100,000. అందులో మనం 10 చదువుకున్నా మన జన్మ ధన్యం తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు. అందులో పోతన ఎందుకంటే మనకి శ్రీశ్రీ తెలుసు, విప్లవ కవిగా తెలుసు, ఈ వీళ్ళెవళ్ళంతా ఈ కవులు ఈ వీళ్ళందరూ ఇలాంటివన్నీ చదువుకుని వచ్చిన వాళ్ళే. కవితావో కవితానా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిన్ను నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుశ్చందనమందున వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించే రోజుల్లో నీకై బతుకే ఒక తపమైచిర దీక్షా శిక్షా తపస్సమీక్షంలో స్వర్గద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కంలో ఏ ఏ భాషల్ ఘోషల్ దృశ్యాలతో చాయోనే చిత్ర విచిత్ర శమంత రోచన నిమహం చూశాను నీకై నేనేరిన వేయే ధ్వనులు ఏ ఏ మూలల వెతికిన ప్రోవుల ప్రోవుల రాన్ని నాదాలో నడి రేయాక సమావర్తించిన మేఘాలు ఆవర్షించిన ప్రచండ జంజా ప్రభంజంలో గజగజలాడించిన శంఖారావణ్ ఢంకాద్వానం ఇంకా నేనేం విన్నానా. ఇలా ఇంకో పావు గంట ఉంది, ఇది అప్పుడే అయిపోలేదు, ఇది ఫస్ట్లే నేను ఫస్ట్ పేజ్ చేసా. దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ పేజ్. అంచేత వీళ్ళ మహానుభావులు అన్నమయ్య త్యాగయ్య భారత భాగవత రామాయణ కావ్యాలు మీరు వెదర్ యువర్ బిలీవర్ ఆర్ నాన్ బిలీవర్ మీకు భక్తి ఉందా లేదా, సాహిత్యం సమాజ హితం కోరేది సాహిత్యం. అలాంటి అద్భుతమైన సాహిత్యం అలా బంగారు గనిలాగా మన పక్కన ఉండగా మనం ఇంకోటి చెప్తాం, షేక్స్పియర్ చాలా గొప్పవాడు, మిల్టన్ చాలా గొప్పవాడు, అందరూ గొప్పవాళ్ళే, కానీ మనకంతకన్నా గొప్ప సాహిత్యం ఉంది. కాళిదాసు కాళిదాసు కావ్యం పాటి ప్రపంచ సాహిత్యం ఏది చేయదు. కాళిదాసు తెలిసి తెలుసు అంటే తెలుసు, కాళిదాసు పుట్టిన గడ్డలో పుట్టడం చాలు మన పూర్వజన్మ సుకృతం అంత. శాకుంతలంలోని కొన్ని లైన్లు చదివి, గుథే అనే ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటే దీన్ని ఎగ్జాజరేటెడ్ రియాలిటీ అంటే ఇలా జరిగింది అని ఇది చరిత్ర రికార్డ్ అయిన సత్యం ఏంటంటే చదువుకుంటున్నాడు ఒక చోట లైట్ చేసి, గుథో ఈజ్ అ రిచ్ మ్యాన్, బాగా డబ్బున్న కవి. జనరల్ కవులు ఎప్పుడు అడుక్కుదిన గడ్డం మాసేసినలాగా ఉంటారు, కాదు అతను బాగా రిచ్. అలాంటి వాడు చాలా చదువుకుంటున్నప్పుడు ఒక దగ్గర అంటే దుష్యంతుడు శకుంతలను వదిలి వెళ్ళిపోతున్నాడు అని చెప్పడానికి అతను రాసిన పద్యాన్ని చదివి శ్లోకాన్ని చదివి లిటరల్లీ అంటే ఫిజికల్గా పుస్తకం పట్టుకుని గబగబగబ బయటికి రోడ్డు మీదకి వచ్చేసి
హీ స్టార్టెడ్ డ్యాన్సింగ్. ఓ 50 ఏళ్ల కవి, చాలా ప్రఖ్యాతుడు, కవిత్వం ఇలా కూడా రాయొచ్చా అని ఫిజికల్గా డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు. అంత గొప్ప సాహిత్యం మన భారతీయ సాహిత్యం. అందులో మనం తెలుగు వాళ్ళ పద్యాలు అయితేనేమి, సాక్షి వ్యాసాలు అయితే కొంత కొన్ని పేర్లు వింటేనే అంటే ప్రాతస్మరణీయులు అంటారు. పొత్తున లేవగానే కొంత గులదాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, వీళ్ళందరి పేర్లు మనం తలుచుకుని ధన్యులవ్వాల్సిన జాతి. అప్పారావు అంటే డబ్బింగ్ చెప్తాడు వాడేనా, ఇట్లాంటి చలం అంటే సినిమాల్లో యాక్ట్ చేస్తాడు అతను అనే స్థితిలో మన వాళ్ళు ఉండడం దౌర్భాగ్యం. దీంతో నేను మాట్లాడడం మానేసి నేను మైక్ని పంపుతాను. మీ పేరు, మీరేం చదువుతున్నారు, మీరేమవుదాం అనుకుంటున్నారు? గురుసమానులు తరగల వారికి నమస్కారం. నా పేరు ప్రభాకర్ రావు సార్. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని నుండి రావడం జరిగింది. గోదావరి ఖని, గోదావరి ఖని అద్భుతమైన ఖని. మీ పాటల్లో మా ఇంట్లో రోజు తెల్లవారేది మీ పాటతోనే. నాలోని కలడి శివుడు, నీలోని కలడి శివుడు అద్భుతమైన పాట. అది ఆయన పాడమంటే ఖచ్చితంగా సార్ మీ మీ నోటంటే ఆ పాట వినాలి కూడా. సూపర్ సార్. తర్వాత మీరు తీసిన చిత్రాల్లో మిథునం సినిమా చూసే సార్. ఒక 30 ఏళ్ళ వయసులో నేను ఆ సినిమా చూసి ద్రవించే సార్. చాలా బాగుంది, అద్భుతమైన చిత్రం. అంటే ఈరోజు తెలుగు భాషని ఇంకా చలన చిత్రాల్లో బ్రతికి ఉంది అంటే మీలాంటి రచయితలు అని నేను గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే భగవద్గీత చనిపోయిన తర్వాత వేస్తున్నారు, దీని మీద మీ విమర్శ ఒక్కసారి నేను యూట్యూబ్లో చూశాను. తదుపరి చిత్రాల్లో అలాంటిదేమైనా మీరు తీయబోతున్న తదుపరి చిత్రాల్లో భగవద్గీతని చనిపోయిన తర్వాత కాకుండా బ్రతికున్నప్పుడు చదవాల్సినది అనే విధంగా విన మెసేజ్. థ్యాంక్ యూ సార్. అది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా. మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఆనందంగా రోడ్డు మీద నడుచుకుంటూ పార్థాయ ప్రతిబోధితాం భగవతాం అంటే ఎవడ పోయాడు ఆ ఇంట్లో అనుకుంటున్నాం. అది పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు ఏదైతే మనం ఇన్ని గంటల నుంచి లేదా ఇన్ని రోజుల నుంచి ఏ పర్సనాలిటీ అయితే మనకు డెవలప్ అవ్వాలని పర్సన్ చెప్పినా కూడా అది వికటిస్తుంది. అందుకని సినిమాల్లో భగవద్గీత ఇలాగా అలాంటివి ఏం చెప్పం. హీరోయిన్ని ఎలా పట్టుకోవచ్చు, హీరోయిన్కి ఎలా పడేయచ్చు, హీరోయిన్ ఎలా, ఇవి తప్ప మాకు వేరే వ్యవహారం ఏమి ఉండదు. ఎందుకంటే మేము మీ పర్సుతో ఆడుకోవాలి కాబట్టి మీ బ్రెయిన్ దగ్గరికి మేము వెళ్ళాం, మీ మనసుని కొలగొట్టేస్తాం. సో ఎప్పుడైనా యాక్సిడెంటల్గా మంచి జరిగితే పొరపాటున ఒకటి క్లైమాక్స్కి మంచే చెప్తాం. ఏమిటంటే ఎన్ని దుర్మార్గాలైనా సరే, ఉదాహరణకి రేపు మీద సినిమా ఉందనుకోండి, 20 చూపి తప్పమ్మా రేపు చేస్తే కళ్ళు పోతాయని క్లైమాక్స్లో చెప్తాం అన్నమాట. ఇది జనరల్గా జరగబోయేది. అంచేత మాకు మంచి చెప్పడం కష్టం, చెప్పలేము, చెప్పనివ్వరు, చెప్పం. నెక్స్ట్ సార్. నా పేరు రవికిరణ్, విశాఖపట్నం నుండి వచ్చాను. నా గోల్ మంచి స్పీకర్ అవుదామని. అయితే మీరు ఇంతకుముందు, నేను కొంచెం పుస్తకాలు చదువుతుంటాను, మీరు సభాష్ శంకర అనే పుస్తకం రాశారు, సభాష్ రా శంకర. అది నేను మామూలుగా ఒక మూలను చూశాను సార్, ఒక బుక్ షాప్లో, వైజాగ్లో పేజెస్ అనే పుస్తకాల షాప్ చాలా పెద్దది, ఒక మూలను చూడడం జరిగింది. అది నేను సభాష్ రా శంకర అంటే టైటిల్ అట్రాక్టివ్గా ఉందని చెప్పి కింద మీ పేరు చూసి అప్పుడు తీశాను బుక్. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే తీయకపోదును. అది ఆ పుస్తకం చదివిన తర్వాత మీకోసం ఆలోచించాను, ఎలాగా అంటే ఈయన యాక్టింగే చేస్తాను. దానికి ముందు నేను ఒక సీన్ మీరు ఇంటర్వ్యూలో చెప్పడం చూశాను సార్, ఏంటంటే ఒక కూరగాయల అమ్మే ఆవిడ మిమ్మల్ని అడిగింది, ఏమయ్యా సార్ మీరు ఆ సినిమాలో ఆవిడ ఎందుకు సార్ రేపు చేసి చంపేశారు వదిలేయచ్చు కదా అని మిమ్మల్ని అడిగారంట. మీరు అది అలా యాక్ట్ చేసిన వ్యక్తి, తర్వాత మిథునం వంటి సంస్కారవంతమైన సినిమా తీసిన వ్యక్తి, ఇద్దరికి ఇంత తేడా, ఇంత వ్యత్యాసం, మీరు అసలు ఎలా చూపించగలుగుతున్నారు మధ్యలో ఈ స్పిరిచువాలిటీని మొత్తం ఇలా కవర్ చేసుకొస్తున్నారు? ఎక్కువగా మిథునం లాంటి సినిమాలు తీయాలి అని నేను చెప్పట్లేదు, కానీ నేను
నేను పర్సనల్గా సినిమా రెండుసార్లు చూశాను. ఫస్ట్ థియేటర్లో చూసాను, ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కలేదు ఖచ్చితంగా. ఎందుకంటే కాలేజ్ మానే సినిమాకి వెళ్ళాం సార్, ఏదో ఒక సినిమాకి వెళ్ళాలని. ఇదేం సినిమా రాని వచ్చాం. పుస్తకం చదివిన తర్వాత నిజంగా చూసాను సార్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మా ఇంటి పక్కన ఉన్న ముసలావిడ ముసలాయన అన్ని రోజుల నుండి ఎలా బతుకుతున్నారో నేను గమనించాను. మీరు తీసిన సినిమా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్కి చాలా దగ్గరగా ఉంది సార్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, క్వశ్చన్ అడగడానికి రాలేదు. మీరు ఏదో తీశారు అని కాకుండా మేము కూడా చూస్తున్నాం సార్. ఈ మధ్య మేము కూడా చూస్తున్నాం. ఆ సినిమా నా ఫేవరెట్ లిస్ట్లో, ఫేవరెట్ ఫోల్డర్లో ఇంకా ఉంది సార్ ఆ సినిమా. నేను మాత్రం మీ నుండి అటువంటి సినిమా, విలక్షణమైన నటులు కొంతమందే ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే జబర్దస్త్ లాంటి దగ్గర నుండి ప్రొడక్షన్ అయిపోతుంది. అలాంటి యాక్టర్స్ కాకుండా మీరు యాక్ట్ చేస్తే చూడాలని, మీరు తీసే సినిమాలు చూడడానికి ఎదురు చూసే వ్యక్తులు మేము ఉన్నాం సార్. అది చెప్దామనే చేసాం సార్. థ్యాంక్ యూ సార్. రెండు మూడు పాయింట్లు ఉన్నాయి. ఆయన మంచి స్పీకర్ అవదలుచుకుంటే ముందు తక్కువగా మాట్లాడని నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఎన్ని పనులు ఎన్ని చేయగలడు, అలా అంతేగాని ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేయగలడు, అదే రాసి వేషం వేసి లేదా అంతేనా నీ, అదేనా నీ ప్రధాన ఉద్దేశం? వైవిధ్యాలు అది నిజానికి నీలో కూడా ఉన్నాయి, అందరిలో ఉంటాయి. బయటికి మనం, మీరు బయటికి కనిపించినంత మంచివాళ్ళు ఏం కాదు మీరు, అవునా? ఇంకే వైవిధ్యంలోకి ఏముంది అని చేత ఎవడు ఉండడు అలాగా. నొబ్బడి అంటే పర్సంటేజ్, చాలా మంచివాడు అంటే చాలా అంటే దేనికి మంచివాడు? పర్సంటేజ్ నేను పర్సంటేజ్ మంచివాడు అంతే. 100% మంచివాళ్ళు అసలు ఇక్కడ ఉండరు, భూమి మీద ఉండరు. ఫస్ట్ పాయింట్, ఉన్నా మన హైదరాబాద్లో ఉండరు, ఉన్నా ఈ హాల్లో అసలు ఉండరు. కారణం ఏంటంటే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా ఫర్దర్గా వ్యాపారంలో ధర్మం ఎప్పుడైనా ఎంటర్ అయితే అది కాకపోతే దురదృష్టవశాత్తు వ్యాపారం అంటే చీటింగు అనే ఒక నానుడు వచ్చేసింది. వైవిధ్యాలు సామాన్యమైన విషయం. కారణం ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మీ అమ్మగారిని జాగ్రత్తగా గమనిస్తే పొద్దున్న 5 గంటల నుంచి 7 గంటలకి ఆవిడ 25 పనులు ఒక్కతే చేస్తూ ఉంటుంది, ఒకదానికి సంబంధం లేకుండా. అంచేత ఆడవాళ్ళు పొద్దున్న చేసే పనితో కంపేర్ చేస్తే ఏ అవధానము పనికిరాదు. మనం వీఆర్ నథింగ్. అయితే అలా చేసే, ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తుంటాయి కదండి కుర్రాడు ఉన్నప్పుడు, మీరు అంటే చాలా సిన్సియర్గా నాకు ఒక గుండె మీద కుడి చేయి వేసుకుని ఎడంచేయి లేపండి. గత 15 రోజులుగా మీలో సూర్యోదయం చూసిన వాళ్ళు, అంటే సూర్యుడు లేవడం కన్నా ముందు ఎర్లీగా లేచిన వాళ్ళు ఎంతమందో చేతులెత్తండి. ఈ 3 రోజులుగా, గత 10 రోజులు అంటే ఈ 3 రోజులు కాకుండా ఆ మిగతా అన్ని చేతులు పడిపోమ్మా అనేది. ఇంకెందుకు కాదు, ఈ 3 రోజులు కాకుండా 1, 2, 3, 4, 10 3 కాలాన్ని 3 ఎనిమిదులు 24 భాగాలు మన వాళ్ళు చేశారు, 3 ఎనిమిదులు చేశారన్నమాట. దాన్ని 3 ఎనిమిది కదా, 2 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల నుంచి పొద్దున్న 10 గంటలకి అది సరస్వతి పీరియడ్. ఆ తర్వాత 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు యాక్టివిటీ, పార్వతి శక్తి ఎనర్జీ. తర్వాత 6 గంటల నుంచి మళ్ళా 2 గంటల వరకు పైసలు. ఎక్కడ వ్యాపారస్తులు అంత దుకాణం ముందు లెక్కలు, నీకెంత ఇవ్వాలి, ఎంత లాభం, ఎంత లాభం, ఎంత వేసాం, ఎంత డబ్బు వచ్చింది, ఎంత ముంచేసాం, అన్నీ రాత్రి రాసుకుంటూ ఉంటాను. ఈ ఎనర్జీ 2 గంటల నుంచి అలా పైకి పెడుతుంటుంది జుమ్మని. కరెక్ట్గా 4 ఆ ప్రాంతాల నుంచి దాదాపు 7-8 దాకా హై పవర్లో ఉంటుందన్నమాట. అందుకే దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. మన వాళ్ళు చాలామంది బ్రహ్మ ముహూర్తం అంటారు, అది యాక్చువల్గా బ్రాహ్మీ అంటే బ్రహ్మగారి భార్య గారు బ్రాహ్మీ. బ్రాహ్మీ ముహూర్తంలో కనుక మనం చదువుకుంటే అంటే చదువుకున్న విద్యకి సంబంధించిన ఏదైనా నేర్చుకున్న
అది కంఠతాపట్న. పూర్వం గురుకులాల్లో పొద్దున్నే లేపేసి, మా ఇళ్లలో కూడా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా మా నాన్న 5 గంటల నుంచి లేపేసి మొత్తానికి అప్పుడు కనుక చదువుకున్నది ఏదైనా సరే అలా బ్రెయిన్కి పట్టేస్తుంది. అంచేత ఇది నాకు, నేను కూడా మెల్లిగా ఆరామ్స్ 7 ఇంటికి ఎప్పుడో తిట్టగా లేచేవాడిని. ఇప్పుడు 10th క్లాస్లో అనుకుంటా ఒక పుస్తకంలో, పాత పుస్తకంలో ఒక క్వశ్చన్ ఇది కనపడింది, ఆలస్యంగా లేచి కూడా గొప్పవాడైన వాడిని నేను చూడలేదు. దాని అర్థం ఇంగ్లీష్ ఎప్పుడు రివర్స్లో ఉంటుంది, ఒక సెంటెన్స్ ఉంటే దాని అర్థం తిరగేసి ఉంటుంది. అంటే గొప్పవాడివి కావాలంటే పెందరాళే లేవాలి అనేది సూక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు 5, 5:30, 6 గంటల లోపలే లేచేసాను. నిజంగా మీరేమన్నా సక్సెస్ వైపు వెళ్ళదలుచుకుంటే పొద్దున్న లేవండి, మీకు బోల్డ్ అంత టైం మిగిలిపోతుంది. జనరల్గా మన వాళ్ళు ఏంటంటే ఆడపిల్ల అయినా మగ 8 కాలేజీకి వెళ్తుంటే గబగబా 8:30 లేచి బస 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 తొమ్మిది మమ్మీ అంటూ ఉంటారన్నమాట. ఒక కాఫీ ఇస్తుంది, కుక్కుని బ్లడ్ తినవే ఆఖరికి బస్సు వెళ్తుంటే కూడా అక్కడ ఎక్కేసి నవ్వులుకుంటూ వెళ్తా. ఇది జనరల్గా జరిగే పద్ధతి. మీ అమ్మగారు ఎన్నింటికి లేస్తారు? అందరు మీ అమ్మగారు జనరల్గా ఎన్నింటికి లేస్తారు? అది అంటే మనం లేవాలంటే అమ్మలు అవ్వాల్సిందేనా చెప్తున్నా ఆ బాధ్యత. అంచేత పెందరాళ్ళే లేస్తే మీకు అన్ని రకాలుగా ఫిజికల్గా మెంటల్గా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సార్, నా నేమ్ యామ్సాని శ్రీనివాస్ సార్. నేను SBI లైఫ్లో ట్రైనింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సార్. అంటే ప్రాపర్ వచ్చి కరీంనగర్ నిజామాబాద్లో జాబ్ చేస్తున్నాను సార్. మీ ఆటోబయోగ్రఫీ ఏమైనా ఉందా? అంటే రాయడానికి అది బేసిక్గా ఒక పుస్తక రూపంలో కావాలను. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే ఆటోబయోగ్రఫీ రాద్దామా వద్దా ఏంటి, పెద్ద సాధించాం ఇది చాలే, ఇంతకన్నా గొప్ప సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నా. సో నేను మొదలెడదామా వదిలే డైలమాలో ఉన్నాను, ఎందుకంటే నేను రాస్తే గనక దానికి ఒక టైటిల్ మాత్రం ముందే పెట్టుకుంటాం, నలుపు తెలుపు కొంచెం కలర్. లైఫ్ ఈజ్ లైక్ ఎ బ్లాక్ అండ్ వైట్ విత్ లిటిల్ కలర్స్ అనేది కాన్సెప్టు. పైగా ఇట్ యాబ్సలీ సూట్ ఫర్ ద ఫిలిం. మేము బ్లాక్ అండ్ వైట్లోంచి అలా కలర్లోకి ఎలా అంటే ఆనందాల బాధల మధ్య నుంచి చిన్న చిన్న సంతోషాలలోకి ఎలా ప్రవహించాం అనేది ఒక ఉంది. అది ఐ డోంట్ నో ఏమో రాయొచ్చు కూడా పెద్ద. పైగా ఒకవేళ ఇలా ఇలాగ ప్రసక్తి వచ్చింది కాబట్టి జీవిత చరిత్రలు తప్పకుండా చదవండి, ఎందుకంటే మామూలు పుస్తకాలకి జీవిత చరిత్రలకి కొంత తేడా అంటే జీవిత చరిత్రల్లో కనీసం ఒక 20% అయినా సత్యాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ బర్త్ జీవిత చరిత్ర చదివారనుకోండి, ఆవిడ నేను 16 ఏట అని మొదలు పెడితే కనీసం 40 ఏట అని రాయాలి కదా, రాయదు. అందుకే జీవిత చరిత్రలు వాళ్ళు రాయరు. జీవిత చరిత్రల్లో సత్యాలు ఉంటాయి. మహానుభావులు రాసిన చాలా గొప్ప గొప్ప జీవిత చరిత్రలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. తెలుగు జీవితానికి సంబంధించినంత వరకు 3 పుస్తకాలు మీరు నోట్ చేసుకోండి కావాలంటే, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలును, అది కనుక చదివితే మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతపు జీవన విధానం, వాళ్ళు పడ్డ కష్టాలు బాధలు ఆనందాలు విషాదాలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు - జ్ఞాపకాలును, అందులోనే తెలుగుదన జ్ఞాపకాలు అని పెట్టచ్చు, జ్ఞాపకాలును జ్ఞాపకాలు కూడా అనేది అతని ధ్వని. ఇది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉండే జీవన విధానం. హంపీ టు హరప్ప, డాక్టర్ తిరుమల రామచంద్ర హంపీ నుంచి హరప్ప దాకా అని ఒక పుస్తకం రాశాడు. అది రాయలసీమ ప్రాంతపు జీవన విధానం, ఆయన ఆ ప్రాంతం వాడు. నా జీవన యానం, డాక్టర్ దాశరథి రంగాచార్య. ముగ్గురు వాళ్ళ అంటే సాహితీ రంగంలో మేరు సమాన ధీరులు వాళ్ళు. శ్రీపాద కథ చదివితే తెలుగు కథలా ఉంటుంది, అంటే తెలుగు ఓడిపోతూ ఉంటుంది, అంత అందంగా ఉంటుందన్నమాట. ఓడిపోవడం అంటే ఓడిపోవడం కాదు,
ప్రవహిస్తుంది, కారుతుంది, తెలుగు కారుతూ ఉంటుంది అని. అలాగే మన రాయ్ ఆయన మహానుభావుడు శ్రీపా, నేను ఒక అంటే జీవితంలో కొన్ని నాకు బాగా తెలిసి నా పక్క నుంచి పెడుతూ నేను ఆయన పాదాలకి దండం పెట్టుకోలేకపోయానే అని ఆయన పుస్తకం చదివాక అనుకున్నవాది మన తిరుమల రామచంద్ర గారిని. తిరుమల రామచంద్ర గారి లాంటి మనిషి ఇక్కడ పుట్టాడంటే మనం నమ్మలేం. గాంధీ గారి నుంచి ఐన్స్టీన్ చెప్పినట్టే తిరుమల రామచంద్ర గారు ఆ పక్కన ఉండగా కూడా నేను ఆయన్ని నెగ్లెక్ట్ చేసి వెళ్ళానని తర్వాత చాలా కాలం బాధపడ్డా ఏడ్చి, అంత గొప్ప మనిషి, అది తప్పకుండా చదవండి. తర్వాత దాశరథి రంగాచార్య, మన దాశరథి సినిమా రైటర్, వాళ్ళ తమ్ముడు అయినా ఒంటి చేత్తోటి వేదాలన్నింటినీ మొత్తం చతుర్వేదాలని తెలుగులో దాదాపు 20 ఏళ్ల పాటు అహరహం రాత్రింబగళ్ళు కృషి చేసి, ఎవరి వేదాల పట్ల ఆ సంస్కృతి పట్ల ఇష్టం ఉంటే చదవండి. అందులో వేదం తాత్పర్యం ఉత్పత్త్యర్థం తర్వాత ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడే ఉంది, అది కూడా రాశారు. సో దట్స్ ఆల్. అని చేత ఏమో మీ దురదృష్టకశాత్తు రాయొచ్చు కూడా చెప్పలేను సార్. నా పేరు దేవి లక్ష్మీ నరసయ్య, గోదావరి కని సార్, కరీంనగర్ జిల్లా. అంతకుముందు 23 సంవత్సరాలు పోలీస్ ఉద్యోగం వదిలేసి ఇలాంటి శిక్షణల ద్వారానే నాకు ఇన్స్పిరేషన్ కలిగి ఒక పొలిటికల్గా వెళ్ళాను సార్, లీడర్గా ఒక ఎంపీటీసీగా గెలుపొందాను. అయితే ఇంకా నాకు ఇలాంటి శిక్షణల ద్వారా నేర్చుకుంటూ మంచి లీడర్గా అంటే ప్రజల్లో ఇంకా ముందుకెళ్ళాలనుంది, నాకు మీరు ఇచ్చే సూచనలు సలహా సార్. అసలు ఒక విరోధాభాసం అంటారు దీన్ని, అంటే విరోధాభాసం అంటే పరస్పర విరుద్ధమైన ఒక విషయం చెప్పడం. ఈయన చెప్పిన విషయంలో పరస్పర విరుద్ధమైనది ఏముంది చెప్పండి. ఎట్లా మంచి లీడర్ అవు ఎట్లవుతావు? కష్టం. లీడర్ అయితే అవుతావు, మంచి లీడర్ ఎట్లవుతావు? కష్టం. మంచి అయితే లీడర్ కాదు, లీడర్ అయితే మంచి కాదు, ఎట్లా అంటే దురదృష్టవశాత్తు ఇవాళ రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అంటే రాజకీయంలోకి వెళ్ళాడురా అంటే అక్కడ సన్యాసంలోకి వెళ్ళాడురా అన్నంత. సన్యాసికి సన్నాసికి తేడా తెలుసుగా మీకు. అందరినీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు. వ్యక్తిత్వ వికాసం అంటే ఏ ఫారినరో ఇంగ్లీష్లో రాసిన పుస్తకాలు చదవాల్సిన దౌర్భాగ్యం వచ్చిన ఈ రోజుల్లో మనిషి అత్యంత శక్తివంతుడని చెప్పిన ఏదైనా సుమతి అంటే శతకాలు కాకుండా పాతవి, భాస్కర శతకం పాతవి, మా కొత్త తరం వినని దాంట్లో నుంచి ఏమైనా ఒక ట్రెండ్. భగవద్గీత, భగవద్గీత అది కాక శతకాల్లో నుంచి భగవద్గీత శతకం కాదు. వినండి, కూర్చోబెడతా, కూర్చోండి, అర్థంగా చెప్పేశారు. నేను చెప్పింది నిజమే. జీవి ఇప్పుడు భగవద్గీత మీరు అంటే మనకి సంస్కృతం వద్దు, భాగవత భాగవతాలు వద్దు అనకండి. ఎందుకంటే మనకు అర్థం కాకపోవడం వేరు, అర్థం లేకపోవడం వేరు. అర్థం కాక దాని గురించి భయపడద్దు. ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్లో మాట్లాడడం అట్లా కుదరదు. అద్భుతం ఉంటే మనం దాన్ని మన భాషలోకి మార్చుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు భగవద్గీత సామాన్య యుద్ధంలో అంటే ఉదాహరణకి భగవద్గీతను చాలా సింప్లిఫై చేసేసాం. పంచపాండవులు అంటే 5 అంటే మన పంచేంద్రియాలు, శరీరము రథము, అనంతమైన కోరికలు కౌరవులు, మనస్సు వద్దులే చేద్దాం అనేది అర్జునుడు, దీన్ని కంట్రోల్ చేసే బుద్ధి ఇంటలెక్ట్ కృష్ణుడు, నిరంతర యుద్ధమే భగవద్గీత. దీన్ని వద్దంటే ఎట్లా? ఆయన ఏం చెప్పాడంటే అంటే ఫస్ట్ శ్లోకం భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిం కురువత సంజయ. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అంటే సింబాలిక్, దేనివల్ల గుడ్డివాడు వాడు? పుత్రవాత్సల్యం అనే అంధకారం వాడికి, వాడికి పుత్రవాత్సల్యం. ఇవాళ మేము కొడుకుతో సినిమాలు తీస్తున్నామే, అది ఆ అంధకారం.
సన్స్ట్రోకుల అంధకారం ఉందే అది ధృతరాష్ట్రుడికి తీవ్రంగా ఉంది అని చెప్పి వాడు గూడి ముండా కొడుకు అని చెప్పారు. వాడు ఏమంటున్నాడంటే, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మామక పాండవశ్చైవ మావాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అన్నాడు. మావాళ్ళు అంటే అన్న తమ్ముడి కొడుకులు నీవాళ్ళు కాదా అంటే పరమ స్వార్థంని ఫస్ట్ చెప్పేశాడు. మావాళ్ళు, మా కౌరవులు, మాకు మావాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అడిగాడంటే ఎంత దుర్మార్గుడు వాడు ధృతరాష్ట్రుడు. అంటే పాండవుల్ని ఎప్పుడూ నీవాళ్ళు నన్ను అనుకోలేదు అంతటి, అందువల్ల యుద్ధం ఆరంభమైంది. అది ఒక 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 కాన్సెప్ట్. యుద్ధం ఫస్ట్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం. మొత్తం భగవద్గీత సారమంతా ఆ రెండు లైన్లోనే ఉంది. దాన్ని తిరగేస్తే ఏంటి, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, అన్ని రంగాల్లోనూ ధర్మం చెయ్యండి, ధర్మంగా ఉండండి. అంటే నువ్వు మంచి లీడర్ అవ్వాలంటే వ్యాపారమే కాకుండా అందులో కాస్త ధర్మం కూడా ఉండేలా చూసుకో కథం. అంటే వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి నాయకుడు అయితే అవ్వు, ఇంకెవడైనా వద్దు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మన జోన్ ప్రెసిడెంట్ గారిని, మనోహర్ గారిని, గంపా నాగేశ్వరరావు గారిని వేదికకి రమ్మని. ఆదా చంద్రుమ నెత్తి మీద, ఆదా చంద్రుమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా, శభాషురా శంకరా. పెండ్లామా పెద్దమ్మ తల్లి, పెండ్లామా పెద్దమ్మ తల్లి, గంగెంట ఏంది లొల్లి, మూడు కండ్లుంటేనే రెండు ఇండ్లాయరా, శభాషురా శంకరా. పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి, వినాయకుడికి ఇద్దరు భార్యలు, చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి, మీ ఖాందాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా, శభాషురా శంకరా. ఒక్కసారి గట్టిగా అన్నయ్యకి మన శబ్దం గట్టిగా వినిపించేలా. మేము ధన్యులం. ఈ పాఠశాలలో 3 రోజుల కార్యక్రమంలో 3 ప్రముఖులు, 3 ట్రైనర్స్, 3 ప్రముఖులు ఇలా రావటం, మనం చేసుకోవటం, తెలుగు భాషను మరొకసారి మనంతా గుర్తు చేసుకోవటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక అన్న, పెద్దన్న నాకు, నేను చెప్తున్నా ఎంత అంటే అసలు నిరారంభరత, అసలు ఏ రకమైన స్టైలు లేని వ్యక్తి, తీసుకో స్టైలు లేని వ్యక్తి. అన్న మీరు వెళ్తారా? ఓకే థ్యాంక్ యూ. ఎవరు వెళ్తారు తోడు? ఎవరు కాదు ఎవరు